ఒకప్పుడు ఊర్లో అందరికి అవసరం పడే మనిషి పోస్ట్ మ్యాన్. పోస్ట్ పోస్ట్ అని అనుకుంటూ వస్తా అంటే, అయ్యో కొడుకు పైసలు పంపించండేమో అని అమ్మా నాయనలు, అరే నన్ను కొలువుకు రమ్మ లెటర్ వచ్చిందేమో అని చదువుకున్నోళ్ళు, అత్తగారింటికాడ బిడ్డ ఎట్లున్నదో కాగితం ముక్క రాయొచ్చేమో అని కొందరు ఇట్లా ఆశగా చూసేటోళ్ళు. ఉత్తరం వస్తే చదువు రానోళ్ళు ఊర్లో సర్పంచ్ కాడుకోయి చదివించుకునేటోళ్ళు. మరి ఇప్పుడు అట్లున్నదా పరిస్థితి? సెల్ ఫోన్లు వచ్చినాక ఉత్తరం అంటే ఏంటో తెలియకుంటుంది ఇప్పటోళ్లకు. సరే కానీ ఇప్పుడు అసలు వార్తలు కోదాం. ఇక పొట్టకు సరిపోతలేదని పోస్ట్ మ్యాన్లంతా ఉద్యమం సురువు చేసిండ్రు ఊర్లో పంట ఉత్తరాలు మంచేటోళ్ళు. ఆగో, పోస్ట్ ఆఫీసుల నిండా ఉత్తరాల గుట్టలైనయి. లెటర్లు, పార్సల్లు, ఉపాధి హామీ కాగితాలు, పింఛన్ కాగితాలు, అవి ఇవన్నీ ఆఫీసులోనే ఆగిపోయినాయి. జీతాలు పెరిగేదాకా ఉత్తరాలు ముట్టరట. ఉండేటోళ్లే తక్కువ కస్టమర్లు, వాళ్ళకి తిప్పలైతే ఎట్లా అని ఒక చక్కటి ఉపాయం చేసిండ్రు పెద్దసార్లు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఐడెంటిటీ ఏదైనా చూపెట్టి రిజిస్టర్ లెటర్ కానీ స్పీడ్ పోస్ట్ లెటర్ కానీ తీసుకోవచ్చు. అర్థమైందా? మాకు ఉత్తరం వచ్చేది ఉన్నది అనుకునేటోళ్ళు డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ కి తెచ్చుకోవాలన్నట. ఆధార్ కార్డు చూపిస్తే మన లెటర్ మనకిస్తారు. గట్లనే మీకు రావాల్సిన ఏమన్నా ఉంటే పోయి తెచ్చుకోర్రి. చాలా మందికి వీళ్ళు ఉద్యమం చేస్తుండ్రన్న ముచ్చటనే తెలియదు. అదే ఎనకట్లెక్క లవ్ లెటర్లు వచ్చేది ఉంటేనా? పోస్ట్ మ్యాన్ల కంటే మొదలు పోరగాన్లే కొట్లాడేటోళ్ళు వీళ్ళ జీతాల కోసం.